సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ది కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రత్యర్థి జేసీ సొంత మండలంలో వస్తున్న ఆదరణ చూస్తుంటే తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే జేసీ సోదరులు అహంకారం వీడి సామాన్య కార్యకర్తలకు సైతం విలువ ఇస్తున్నారన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీలు చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్ యాత్ర మొదలు పెట్టినాక రాష్ట్రం అంతా వలసలు రావడం జరుగుతుంది. ఆ క్రమేణానే జేసీ ప్రభాక్ రెడ్డి దివాక్ రెడ్డి సొంత మండలమైనటువంటి పొప్పూరులో ఈరోజు దాదాపు 50 కుటుంబాలు కూడక చేరడం జరిగింది. ఈ వలసలు ఇంతటితో ఆగవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు గాని అభివృద్ది గాని ప్రజల్లో బాగా వాళ్లలో ఒక అభిప్రాయం కలిగింది. ఈ ముఖ్యమంత్రి ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయి, లేకపోతే రావు అనే ఒక అభిప్రాయం ఉంది. ఎందుకుందంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా హామీలు ఇచ్చి బాబు వచ్చే జాబ్ వస్తుందని చెప్పాడు, క్రాప్ లోన్లు ఇస్తామని చెప్పి క్రాపు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా పోవడము, అందరితో పాటు డాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా పోవడము, రకరకాల కారణాలతో చేసిన దాని వల్ల ఈరోజు జగనన్న ఏది చెప్పినా కూడా దానికి కట్టుబడి ఉంటాడు, ప్రజలు దానిపైన నమ్మకం కూడా కలిగింది. అందువల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న బాటలోనే